పెద్దలు సీనియర్ నాయకులు ఆచార్య గారు మన నాగోల్ డివిజన్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి చింతల అరుణ గారు వేదిక మీద ఉన్న నా తోటి కార్యకర్తలందరూ కార్యక్రమానికి వచ్చేసిన నాగోల్ ప్రాంత అన్నదమ్ములు అక్క చెల్లెలందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడ కొన్ని పిల్లగాళ్ళు కొన్ని విషయాలు నాకు చెప్తుంటారు ఇక్కడ మన ఎమ్మెల్యే గారు మీరు అందరూ కష్టపడి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారిని గెలిపిస్తే కాంగ్రెస్ టిఆర్ఎస్ లకు పోయినట్టు కదా పోయినట్టు కదా మళ్ళా సుధీర్ రెడ్డి గారు నాకు తెలుసు ఆయన మళ్ళా నన్నేమన్నా అనగల ఈ మధ్యాహ్నం చుట్టాలు ఫోన్ చేసి టిఆర్ఎస్ లో కూడా హ్యాపీగా లేడట బీజేపీలకు వస్తున్నారు ఇప్పుడు ఫోన్ చేసి నేను ఇలాగనే ఫోన్ చేస్తాను నాకు ఎందుకు చెప్పిన అట్లయితే ఏమమ్మా అంత బాగుండ్రా ఇలా చల్లగా ఉంది వాతావరణం ప్రచారం మంచిగా మంచి కొనసాగుతున్నది మీరందరూ ఊళ్ళో నన్ను పిలిచి నేను డబుల్ బెడ్రూమ్ గృహప్రవేశం అయింది యాటను కోసిండ్రు దావత్ పిలిచిండ్రు అని చెప్పిన నాకు ఓళ్ళు అగో ఇద్దరు మహిళలు ఉన్నారు ఒక్క డబుల్ బెడ్రూమ్ రాలేదా మరి ఇప్పుడు నన్ను ఉపాసం పంపిస్తారా భోజనం పెట్టరా అంతేనా సరే మళ్ళా ఇప్పుడు అరుణమ్మని గెలిపియండి గెలిపిస్తే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాము మేము కట్టిస్తాము మీరు మాకు దావత్ ఇద్దరు అంతే కదా జర ఈ జెండా పక్కకు జర బాబా జెండా పక్కకు జర జర ఇటు సైడ్ రండి ప్రతి 2014 డబల్ బెడ్రూమ్ 2018 డబల్ బెడ్రూమ్ 2020 డబల్ బెడ్రూమ్ ఒక బెడ్రూమ్ డబల్ లేదు బెడ్రూమ్ లేదు డబల్ రోటి కూడా లేదు అంతే కదా ప్రతి ఎలక్షన్ కి కదే మళ్ళీ నాయ బ్రాహ్మణులకి 2016 లో ఫ్రీ కరెంట్ అన్నారు మళ్ళీ నాయ బ్రాహ్మణులకి ఇప్పుడు మళ్ళీ కటింగ్ సెలూన్లలో అన్నిట్లో మళ్ళీ 2020 లో ఫ్రీ కరెంట్ అంటున్నారు రజకులకి 2016 లో వాళ్ళంతా లాండ్రీలు నడిపిస్తానికి ఫ్రీ కరెంట్ అన్నారు 2020 లో మళ్ళీ ఫ్రీ కరెంట్ అంటున్నారు అంటే ఆయన ఇంతకుముందు అన్ని మర్చిపోతుడు మతిమరుపు వచ్చినట్టుంది మన ముఖ్యమంత్రి మతిమరుపు బాగా ఎక్కువైనట్టున్నది అంటే 2016 నుంచి ఇక మనం ఓలలము గడ్డం చేపించుకుంటుంది పోతలేము కటింగ్ చేపించుకుంటుంది పోతలేము ఆడ లైట్లు వెలుగుతలేవు ఏసీలు నడుస్తలేవు కరెంటే లేకపోయాయి నాయ బ్రాహ్మణులు అందరు సెలూన్లను బంద్ చేసుకున్నారా చేసుకోలేక పని నడుస్తూనే ఉన్నది ఓడని నమ్ముతున్నాను ఆయన అయ్యా కొడుకులు విశ్వసనీయత కోల్పోయింది ప్రజల విశ్వసనీయత కోల్పోయింది అది వాళ్ళు ఏం చెప్పినా నమ్మే పరిస్థితి లేదు ఇయల్లా ఒకటే చెప్తా ఉన్నా మనం అందరం పట్టణంలో ఉంటున్నాం ఏదో పని చేసుకుంటున్నాం ఏదో కింద మీద పడుతున్నాం నడుస్తున్నది పట్టణంలో ఇయల్లా పొద్దనక రాత్రి అనక ఎండనక వాననక అన్నదాత పొలం పని చేస్తే మనకు అన్నదానం చేస్తున్నాడు అన్నదాత గసుంటి అన్నదాతని సన్నవారి వేసుకో సన్నవారి వేసుకుంటే అదనంగా పైసలు ఇస్తా అన్నాడు వాళ్ళు పాపం సన్నవారి వేసుకున్నారు దిగుబడి తగ్గిపోయింది రోగాలు సన్నవారికి ఎక్కువ వచ్చినాయి నష్టపోయిండ్రు నష్టపరిహారం పక్కకు పెట్టు దిగుబడి కూడా తగ్గిపోయింది అలా పెట్టుబడి ఎక్క ఇవాళ సన్న రైతులకు కూడా రూపాయి నయా పైస ఎక్కువ ఇయ్యని దరిద్రుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నదాతలకే మోసం చేసినప్పుడు ఇక మనకు న్యాయం చేస్తాడా చేస్తాడా ఏం పని చేసిండు కేటీఆర్ అట నేను 100 పనులు చేసిన భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏం చేసిండ్రు చెప్పమనుండ్రి నేను 100 పనులు చేసినా అని చెప్పిండు 100 పనులు చేసినా అంటే ఏం చేసిండో 100 పనులు అనుకుంటు జిమ్ పెట్టిండ జిమ్ అది కూడా చూపించుకుంటున్నాడు వీడియోలో జిమ్ పెట్టిండని అలా చెల్లి నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికలలో 850 ప్రాజెక్టులు తీసుకొచ్చిన నేను పార్లమెంట్ నియోజకవర్గంలో అన్నది నాకు ఒక్కసారి దిమ్మ తిరిగిపోయా 850 ప్రాజెక్టులు తెచ్చిండా అని ఏం ప్రాజెక్టులు తెచ్చినా అంటే పాన్ డబ్బాలు సైకిల్ పంక్చర్ షాపులు
సలూన్లు గియా గిందుగా ఏం పని చేసినారంటే రోడ్లకి పొకలు పడ్డాయట మరమ్మత్ చేసినట ట్రాఫిక్ ఎక్కైతే ఒక ఫ్లైఓవర్ రెండు ఫ్లైఓవర్లు కట్టిండట మోర్లు సాఫ్ చేసినట ఏం చేసిండు ఐదేళ్లలో మున్సిపల్ కార్పొరేషన్లలో మీకు ఇల్లు ఇవ్వకపోయే పోని మొన్న కరోనా రోగం వచ్చింది పెద్ద మనుషులు అందరూ హాస్పిటల్లో పడ్డారు చనిపోయే వాళ్ళు చనిపోయిండ్రు ఆక్సిజన్ లేకుండా మంచాలు దొరకక వెంటిలేటర్లు దొరకక పిల్లగాళ్ళు వీడియోలు సెల్ఫీ వీడియోలు తీసుకుంటా ప్రాణాలు వదిలిండ్రు వదిలిందా లేదా ఒక్కరికన్నా పైసలు ఆరోగ్య బీమా పథకం ఉన్నదా ఇంతకుముందు ఒకప్పుడు ఆరోగ్యశ్రీ పథకం ఉంటుండే 2 లక్షల రూపాయలు ఇస్తుండే ప్రభుత్వం ఇయాల ఉన్నదా ఓలన్న బీమాలు వస్తే మీకు ఇలాజ్ గవర్నమెంట్ చేపిస్తున్నదా లేదు ఇయాల దేశం మొత్తంలో 36 రాష్ట్రాలు యూనియన్ టెరిటరీలు కలిపి 36 ఉంటే 32 జాగలల్ల ఆయుష్మాన్ భారత్ మోడీ గారు ప్రవేశపెట్టిన ఆరోగ్య బీమా పథకం ఉన్నది ఆ నాలుగు మిగిలినాయి ఆ నాలుగిట్ల ఒకటి ఈ రోగిష్టి కేసీఆర్ ప్రభుత్వం మీద తెలంగాణలో వెటనిస్తలేదు 5 లక్షల రూపాయలు వస్తది గరీబోళ్ళకి ప్రతి సంవత్సరం 5 లక్షలు ఇయాల నువ్వు బీమారైతే నువ్వు వాడుకోవచ్చు వచ్చే సంవత్సరం మీ నాయనను పెద్ద మనుషులవరను బీమారైతే మళ్ళీ వాళ్ళు వాడుకోవచ్చు ప్రతి సంవత్సరం 5 లక్షల బీమా ఆరోగ్య బీమా పథకం ఆయుష్మాన్ భారత్ తీసుకొస్తే అది కూడా పెట్టిన పాపన ఓలేయ్ కేసీఆర్